గారగ గారు ఇప్పుడు వరకు మీరు చూ చెప్తున్న అంశాలను బట్టి చూస్తుంటే కనుక ఖచ్చితంగా కాలసర్పాలే మేజర్ రోల్ ప్లే కాలసర్ప యోగాలే మేజర్ రోల్ ప్లే చేయబోతున్నాయి ఇంకొక మాట మీరు చెప్పారు వచ్చే ఏడాది జనవరి పద్నాలుగు అంటే మకర సంక్రాంతి మకర సంక్రాంతి వరకు కూడా వచ్చే పండుగలు అసలు మనం జరుపుకునే అవకాశం పరిస్థితులు ఉంటాయా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి రెండు పండుగలు మిస్ అయ్యాం ఉగాది మిస్ అయ్యాం శ్రీరామనవమి మిస్ అయ్యాం లేవండి ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో వినాయక చవితి దగ్గర నుంచి చూస్తే అన్ని పండగలే జనవరి అవును ఉగాది శ్రీరామనవమి హనుమద్ జయంతి రాబోయే మకర సంక్రాంతి రథసప్తమి మహాశివరాత్రి ఈ ఏడు పండుగకి కాల సర్పయోగం ఉంది అందులో మకర సంక్రాంతికి ఏమిటంటే ప్రాధాన్యత రెండు వేల ఇరవై ఒకటి జనవరి పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మకర సంక్రాంతి రోజునే గురువు చంద్రుడు శని ఈ మూడు గ్రహాలు ఒకే నక్షత్రంలో శ్రవణ నక్షత్రం ఉన్నారు మరి మకర సంక్రాంతి రోజున అటు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇంకా పండగ వాతావరణం ఎలా ఉంటుంది గత సంవత్సరాల లాగా ఉంటుందా మరి ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉంటుందా ఇక్కడ కొంచెం ఆలోచన చేయవలసినటువంటి అంశం అన్నమాట అంటే ఆ విధంగా ఏంటంటే కాల సర్పయోగము ప్రారంభంలో ఉత్తరాయణంలో వచ్చింది తిరిగి మళ్ళా శారవరి ఎండింగ్ అప్పుడు కూడా ఉత్తరాయణంలో వచ్చింది ఈ ఆరు అంటే శారవరిలో ఆరు శారవరికి ముందు ఒకటి మొత్తం ఏడు కాల సర్పయోగాల్లో ఆ జరిగే సమయంలో అమావాస్య ఖచ్చితంగా వస్తుంది కనుక రాబోయేటువంటి జనవరిలో అంటే జనవరి పదవ తేదీ నుంచి జనవరి ఇరవై నాలుగవ తేదీ వరకు ఒక కాల సర్పయోగం ఫిబ్రవరి ఆరవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు రెండవ కాల సర్పయోగం అంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఆరు నుంచి మార్చి ముప్పై వరకు మూడవ కాల సర్పయోగం ఉంది అంటే ఈ మూడు కాల సర్పయోగాలలో ఆ సమయంలో పాలకులు తమ ప్రజలని జాగ్రత్తగా వాళ్ళ యొక్క భావాలు మారకుండా కాపాడుకోవడానికి ప్రయత్నించాలి అంటే కేవలం తెలుగు రాష్ట్రాలే కాదండి దేశవ్యాప్తంగా ప్రజలు ఉన్నారు దేశవ్యాప్తంగా పాలకులు ఉన్నారు అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మరొకటి ఏంటంటే నవంబర్లోనే గురువు శని ఏక నక్షత్రం కలిసిన సమయంలోనే అమెరికాలో ఎన్నికలు జరుగుతాయి కనుక దాని ప్రభావం అక్కడ ఉండట్టే దేశంలో కూడా నవంబర్లో ఈ జల వివాదం ఒక మునిగినప్పటికీ కూడా దానికి పక్కన తోకలు పుట్టడానికి అవకాశాలు ఉంటాయి సో ఎనీహం ఏంటంటే ఈ కరోనా ప్రభావం అనేది ఆ కాల సర్పయోగాలలో మరీ ఎక్కువగా ఉంటుందనేది నా నేను చెప్పేటువంటి స్థితి అండి గార్గే గారు అయితే ఒక విషయం చెప్పండి పండుగల గురించి మనం ప్రస్తావన చేసుకుంటున్నప్పుడు మీరు సంక్రాంతి దాకా వెళ్ళిపోయారు మధ్యలో ఉన్నాయి వినాయక చవితి ఉంది దసరా ఉంది దీపావళి ఉంది వీటిని జరుపుకోవటానికి ఏమైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందా అంటే ఒక ఉగాది మిస్ ఒక శ్రీరామణం మిస్సాము మీరు చెప్పినట్టు ఒక రెండు మూడు పండుగలు మిస్ అయ్యాం మరి వీటిని మేజర్ పండుగలు అంటే ప్రధానమైన పండుగలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకునే పండుగలు వారికి అంటే ఈ ఈ అవకాశం కరోనా ఇస్తుందా లేకపోతే కాలసర్ప యోగం కారణంగా ఏమన్నా ఇబ్బందులు పడే ప్రమాదం ఉందా సూచన ఉందా ఓకే కాలసర్ప యోగ ప్రభావాలు మే నెల ఇరవై ఏడవ తి వెళ్ళిపోతూ ఆ తర్వాత గ్రహణ ప్రభావాలు ఇస్తుంది గ్రహణ ప్రభావాల తర్వాత కుజరాహుల సంఘర్షణలు వస్తాయి మొత్తం మీద రాబోయేటువంటి వినాయక చవితి పర్వదినాలు గత స్థాయిలో ఉన్నట్టుగా జరుపుకోరు అంతేకాకుండా గురు సంబంధం గురువు ఒకరిలో ఉన్నాడు పైగా స్థితిలో ఉంటాడు జూన్ జూలై రాగానే వాతావరణం ఎలా ఉండాలా అంత స్కూల్ వాతావరణంతో ఉంటుంది కానీ ఈసారి స్కూల్కి పిల్లల్ని పంపటమా ఇంట్లోనే కూర్చోబెట్టటమా అంటే ఒక విధంగా గురువు శుభగ్రహం అయింది కూడా కంప్లీట్గా వచ్చే సంవత్సరం నవంబర్ దాకా నీచ స్థితిలో ఉంటాడు శనితో కలిసి ఉంటాడు ఇలాంటి ప్రభావాల వలన అటు విద్యా సంబంధమైనటువంటి రంగం విద్యారంగం కూడా మరుగున పడిపోతుంటుంది అలాగే దైవ సంబంధమైన దేవు గుళ్ళు గోపురాలు కావచ్చు మీరు చెప్పినట్లు ఈ గణపతి నవరాత్రులు కావచ్చు గత వైభవం అనేది ఏముండవు అంటే ఒక విధంగా కరోనా అనేది ఎంతో సమస్యలు తెచ్చినప్పటికీ కొన్ని రకంగా కొన్ని కొన్ని మంచి నిర్ణయాలని ప్రజలు నేర్చుకోవడానికి కోసంగా అది మెసేజ్ మాత్రం ఇచ్చిందని మాత్రం చెప్ప చెప్పక తప్పదు గారు ఉంది కూడా జనవరి నెలలోనే మనకు చెప్పండి చెప్పండి జనవరి నెలలో కుంభమేళా జరుగుతుంది జనవరి నెలలో కుంభమేళ జరుగుతుంది అంటే జనవరిలో అంటే సహజంగా భారతదేశంలో కుంభమేళాలు అంటే దాదాపు లక్షల మంది జనం వచ్చేస్తారు ఎత్తే వస్తారు ఇంతవరకు ఎవరు అనుకోవటం లేదు గురించి పోటెత్తి వస్తారు మరి ఈసారి కుంభమేళ జరపాలన జరపకూడదా కుంభమేళ జరిగితే పరిస్థితి ఏమిటి అందులో ఆ కుంభమేళ వచ్చేది ఎప్పుడు వస్తుంది జనవరి నెల పద్నాలుగవ తేదీ మొదటి స్థానం రెండవ స్థానం పుష్యమావస్క స్థానం వసంత పంచమి స్థానం ఇలాంటి ఏడు స్థానాలు ఉన్నాయి ఈ ఏడు స్థానాలు దాదాపు ఒక్క మాసం ఉంటుంది ఈ ఒక్క మాసం కోట్లాది మంది వస్తారు కుంభమేళాకి అలాంటి కుంభమేళాని రద్దు చేసేయాలి అలాగే నవరాత్రి గణపతి నవరాత్రి లాంటి ఉత్సవాన్ని బాహటంగా లేకుండా కేవలం ఒక యాభై మందో ముప్పై మందో కూర్చొని చేయాలి ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి మీరు గణిత పంచాంగకర్త కదా అంటే ఈ ఇవన్నీ మీరు విజువలైజ్ చేసి ఉంటారు మీ పంచాంగంలో ఇటువంటి పరిస్థితులు రాబోతున్నాయనే ఒక అంశం మీద మీరు ప్రధానంగా దృష్టి పెట్టి మీ పంచాంగంలో రాసి ఉండి ఉంటారు కుంభమేళ అనేది చాలా ప్రఖ్యాతమైన చాలా గొప్ప ఈవెంట్ భారతదేశంలో పండగను మించిన వాతావరణం అవును మీద గంట గణిత పంచాంగాన్ని బట్టి చూస్తే దాని మీద భారతదేశ పాలకులు దేశపాలకులు ఏ రకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు ఎందుకంటే అది మేజర్ ఈవెంట్ అది ఎవరు మిస్ కాకూడదని చాలామంది అనుకుంటుంటారు కదా అవును ఇక్కడ నా పంచాంగ కాలయోగం పంచాంగంలో గత సంవత్సరం ఆగస్టులోనే అది ప్రింటింగ్ వెళ్ళిపోయింది అన్ని పండుగలు వాటి యొక్క ప్రభావాన్ని కోల్పోతాయి ఎవరి పాటు కూడా ఇంట్లో కూర్చొని చూసుకోవాలని యాభై ఏడవ పేజీ యాభై ఎనిమిదవ పేజీ నూట తొంభై క్లారిటీగా ఇచ్చాను కాలసర్ప యోగాన్ని గురించి ఇచ్చాను